సో ఇవాల 7200 అనడం కంటే అపోలో హాస్పిటల్ డాక్టర్స్ ప్రెజెన్స్ అని చెప్పి అను కూడా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇవాల మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం అందుకోసమే బ్యాక్ గ్రౌండ్ లో వాళ్ళ పేరు పెట్టినాం డాక్టర్ సునీల్ అండ్ డాక్టర్ మీనా కుమారి yes మీనా కుమారి ఈ బృందం కలిసి ఒక పాపకి ఒక బాబుకి మరో జన్మను ప్రసాదించినటువంటి శుభ సందర్భం సో మనమే ఆ రోజు ఏది దాదాపు ఒక 10 లక్షల రూపాయల ఆపరేషన్ కి సంబంధించి 10 లక్షల రూపాయలు అయితే ఆర్థిక స్తోమత ఏం లేక మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళని వాళ్ళతో మన టీమ్ ని అపోలో హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడించి మానవతా మూర్తులుగా డాక్టర్లు కూడా దొరికినారు పాపం ఆరోగ్య స్త్రీలో ఎంత కవరేజ్ ఉందో అంత కవరేజ్ చూసుకొని మిగతా దాదాపు 7-8 లక్షల రూపాయలు డాక్టర్లే భరించినారు డాక్టర్లే భరించి అపోలో హాస్పిటల్ యాజమాన్యం నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రైవేట్ హాస్పిటల్కి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పను కానీ అపోలోకి మాత్రం ఈ విషయంలో చెప్పాలనుకుంటున్నా ముందుగా అందులో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇంత మానవత్వం ప్రదర్శించి ఆ బాబుకు పునర్జన్మని ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అలాగే ఎందుకు మీకు చెప్తా ఉన్నానంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ తిన్మార్మలన్న టీం ప్రజలకు ఇంకా చేయాలనుకుంటుంది అందుకోసమే ఎక్కడైనా ఏ పేద బిడ్డకైనా చిన్నపిల్లలకే ఓన్లీ చాలామంది ముసలి వాళ్ళు వీళ్ళు వస్తూ ఉన్నారు కానీ మా ఏం చిన్నపిల్లలే పెట్టుకున్నాం కాబట్టి చిన్న ఇక్కడ తీసుకురా నా పేరు చెప్తలేడు అనుకుంటున్నా పేరు అలిపిరా అలిపిరా ఇక ఈయనే బాబు మొత్తానికి మళ్ళీ ఓదు నన్ను ఓదు ఓదు ఓ రైట్ 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 నాన్న ఏమన్నాడు డాక్టర్ తాతలు నిన్ను కొట్టిరా కొట్టిరో తీసుకో ఈ బాబే అంటే కలిసిపోతామని చెప్పి వచ్చినారు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తామని వచ్చినారు అందుకోసమే వాళ్ళ నాన్న కూడా వచ్చినాడు మాట్లాడు పబ్లిక్తో మీ 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 కొడుకు ఏం జరిగింది చెప్పు హార్ట్లో హోల్ ఉన్నందువలన తీన్ మర్మల్ అనే టీంకి అన్న తొలకరవడం జరిగింది అన్న ద్వారా అన్నను కలిస్తే ఇట్లా డాక్టర్స్తో మాట్లాడమని అన్న అన్నకు చెప్పిండు అందువల్ల అన్న పోయి అపోలో హాస్పిటల్ వాళ్ళతో డాక్టర్ సునీల్ కుమార్ సార్తో మేడం వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు మేము ఆపరేషన్ చేస్తాము పలాను రోజు రాని అడ్మిట్ కానని చెప్పిండ్రు అదే వాళ్ళు చెప్పిన దాని విధంగానే వెళ్ళినాము అడ్మిట్ అయినాము మా బాబుకు ఆపరేషన్ సక్సెస్ చేసి చూపించిండ్రు డాక్టర్ సునీల్ కుమార్ సార్కి మీనా మేడం గారికి అన్నవారికి వీళ్ళందరి సహకారం ప్రజలందరి సహకారంతో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ కూర్చోండి అక్కడ కూర్చోండి సో మొత్తానికి ఇది ఇట్లా జరిగింది ఒకసారి డాక్టర్తో కూడా మాట్లాడదాం ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టినాడు తను డాక్టర్ సునీల్ అక్కడ ఏసీ ఉంది కదా బాబుకి ఇబ్బంది అవుతుంది కొద్దిగా నా రూమ్లో కూర్చోపడ్డా సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ మేరా నామ్ తిన్మార్ మల్లన్న ఐఎమ్ ఫ్రమ్ క్యూ న్యూస్ సార్ సారీ ఐఎమ్ ఫ్రమ్ క్యూ న్యూస్ సార్ ఓ బచ్చేకో అలిపిరా బచ్చేకోతో ఆపరేషన్ కేనా సార్ బాబు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ యూ డిడ్ ట్రిమెండస్ జాబ్ థ్యాంక్ యూ సార్ సార్ కుచ్ కుచ్ కేనా సక్తే సాబ్ బచ్చేకే బారే మే हां मैं बच्चे के बारे में दो तीन शब्द बोलना चाहता हूं जरूर सर ऐसा है कि ये जो बच्चा है अलीपीरा उसका बहुत कॉम्प्लेक्स कंजेनाइटल हार्ट प्रॉब्लम था यस सर क्योंकि हार्ट प्रॉब्लम बर्थ से होता है कंजेनाइटल जब हम बोलते हैं उसका मतलब है बर्थ का डिफेक्ट जो है हार्ट के अंदर वो बर्थ से है यस सर और उसके हार्ट के अंदर जो दो पाइप होने चाहिए एक पाइप प्योर ब्लड लेके बॉडी को सप्लाई करता है यस सर और दूसरा पाइप इम्प्योर ब्लड लेके लंग्स को जाता है प्यूरिफाई करने के लिए यस सर तो उसके केस में क्या था कि दोनों पाइप एक जगह से एक ही पाइप बन के निकल रहे थे हार्ट से अच्छा अच्छा सर और हार्ट के अंदर एक बड़ा सा होल था तो ऐसे कंडीशन में जब तक पाइप को अलग अलग नहीं करते हैं तो क्या होता है कि प्योर ब्लड और इम्प्योर ब्लड में मिक्स होता है सर और मिक्स होके वो ब्लड पूरा बॉडी को सर्कुलेट होता है जी सर तो बॉडी में ऑक्सीजन का शॉर्टेज हो जाता है क्योंकि बॉडी को जब प्योर ब्लड मिलना चाहिए उसके बदले जब मिक्स्ड ब्लड मिलता है तो बॉडी का ऑक्सीजन लेवल कम हो जाता है सर
जब ऑक्सीजन लेवल कम हो जाता है तो फिर बॉडी में ब्लू कलर, ब्लू डिस्कलरेशन होता है, जैसा नेल में, नाखून में, लिप में ये ब्लू होने लगता है। सर जब बच्चे रोते हैं या फीडिंग लेते हैं तो पूरा बॉडी ब्लू हो जाता है, सर क्योंकि उनके बॉडी में ऑक्सीजन का और भी शॉर्टेज हो जाता है जब कुछ काम करते हैं। सर तो इसलिए ऐसे कंडीशन में ये जो ऑपरेशन है ये यूजुअली 2-3 महीने के अंदर होना चाहिए था। यस सर। लेकिन किसी भी वजह से, मेरे को तो रीजन पता नहीं है, लेकिन इस बच्चे के लिए वो काफी लेट हो गया सर। 7 महीने हो गया, 7-8 महीने, 9 महीने। 9 महीने तो 9 महीने जब हो गया, इन्होंने काफी हॉस्पिटल में अप्रोच किए ऑपरेशन के लिए तो सबने मना कर दिया। यस सर। क्योंकि एक तो लेट हो चुका था, दूसरा ये कि आरोग्य श्री में बहुत सारे हॉस्पिटल्स यूजुअली ऐसा ऑपरेशन नहीं करते हैं। नहीं करते सर। तो इसलिए जब इन्होंने हमारे पास आया तो आरोग्य श्री में एक्चुअली ऐसा केसेस करना डिफिकल्ट होता है फाइनेंशियल रीजन की वजह से। तो मैंने अपने हॉस्पिटल मैनेजमेंट को अप्रोच किया। अपोलो हॉस्पिटल जो है ये बहुत ही अप्रोचेबल मैनेजमेंट है। यस सर। एंड ऑलवेज दे कम फॉरवर्ड टू हेल्प अदर्स। यस। अगर किसी कोई रियली नीडी है। तो मैंने अपना हॉस्पिटल मैनेजमेंट से, सीईओ, मेडिकल डायरेक्टर, इनसे बात किया, उनको कन्विंस किया, और फिर आरोग्य श्री डिपार्टमेंट के जो जोनल कोऑर्डिनेटर है उनसे, उन्होंने भी बात किया मेरे से। तो मैंने इनको सब एक्सप्लेन किया कि ये जो केस है बहुत ही हाई रिस्क ऑपरेशन है अब, लेकिन ऐसा है कि एक बार ऑपरेशन होता है तो बच्चे को हम नॉर्मल लाइफ दे सकते हैं। यस सर। हालांकि इस टाइप के ऑपरेशन में फ्यूचर में भी ऑपरेशन का जरूरत पड़ सकता है, क्योंकि इसमें हम क्या करते हैं, ये ऑपरेशन में जो सिंगल पाइप हार्ट से निकल रहा है, दो पाइप के बदले, तो हम क्या करते हैं फिर से एक आर्टिफिशियल पाइप लगाते हैं। तो ये जो दो पाइप एक पाइप से निकल रहा है, जो लंग्स का पाइप है उसको हम डिस्कनेक्ट कर देते हैं बॉडी के पाइप से, करके उसको कनेक्ट करते हैं हार्ट के साथ। लेकिन उसका लेंथ जो है इतना लंबा नहीं होता है कि उसको डायरेक्टली हम कनेक्ट कर सकते हैं हार्ट के साथ। तो इसलिए एक इंटरपोजिशन ग्राफ्ट बोलते हैं उसको। वो क्या होता है, एक पाइप होता है, एक ग्राफ्ट होता है जिसमें वाल्व होता है। तो उसको हम हार्ट से कनेक्ट कर देते हैं, जो पाइप को हमने डिस्कनेक्ट किया है बॉडी पाइप से, और जो लंग्स को जा रहे हैं। तो अब क्या हो गया, हमने वो होल को बंद कर दिया, जिससे कि प्योर ब्लड इम्प्योर ब्लड में जो मिक्सिंग हो रहा था वो नहीं हो रहा है। और उसके साथ साथ इधर दूसरा पाइप लगा देने की वजह से क्या हुआ, लेफ्ट साइड से प्योर ब्लड अब बॉडी को जा रहा है, राइट साइड से इम्प्योर ब्लड लंग्स को जा रहा है। वेरी गुड। तो जैसा नॉर्मल कंडीशन होना चाहिए एक नॉर्मल बच्चे में, अभी उसका जो हार्ट का कंडीशन है वो फिर से नॉर्मल कंडीशन हो गया है। वेरी गुड। तो अब और प्योर ब्लड इम्प्योर ब्लड में मिक्सिंग नहीं हो रहा है। यस सर। तो इसलिए बच्चे का रिकवरी भी अच्छा हुआ है। ऐसे कंडीशन में यूजुअली ऑपरेशन के बाद हम बहुत एंटिसिपेट करते हैं कि बहुत दिन आईसीयू में, हॉस्पिटल में रहने की जरूरत पड़ सकती है, और यूजुअली ऐसा होता भी है मेजॉरिटी केस में। लेकिन इस बच्चे में रिकवरी काफी फास्ट हुआ, और हम 10-12 दिन के अंदर हम बच्चे को डिस्चार्ज किए। कल हमने उसको डिस्चार्ज किया, बहुत अच्छा रिकवरी हुआ। अभी बच्चा बिल्कुल ठीक है, खाना पीना ठीक से ले रहा है, और पेरेंट्स भी बहुत खुश है उसके रिकवरी से, उसके प्रोग्रेस से। सर वेरी सब अच्छा होना चाहिए। वेरी पूरा हमारा तीनमार मलाना टीम जो है पूरा आपको धन्यवाद करते हैं सब, क्योंकि ये आपने रिबर्थ दिया सब बच्चे को। ये तो ऊपर वाले की मर्जी है, मैंने तो मेरा ड्यूटी किया जो मेरे को करना चाहिए था, मेरे से जो हो सकता था। ये सादा सीधा ड्यूटी नहीं है सब, एडिशनल ड्यूटी है, कोई भी ऐसा नहीं करते। आजकल क्या चल रहा है सर हॉस्पिटल्स में आपको पता है, तूने किया वो वेरी संतुष्ट का है सब। वी आर वेरी हैप्पी सर। थैंक यू वेरी मच सर, एंड थैंक यू वेरी मच, एंड आई होप दैट चाइल्ड विल डू वेल इन द फ्यूचर। यस। और आगे जो भी जरूरत पड़ेगा हम जरूर हेल्प करेंगे। प्लीज प्लीज कीप योर ब्लेसिंग्स ऑन हिम सर। हाँ बोलिए सर। सर थैंक यू सर, थैंक यू वेरी मच। राइट। సో అది డాక్టర్ సునీల్ మాట చెప్తున్నటువంటి మాట, మొత్తానికి బాబు సేఫ్ ప్రజలారా,
ఒకే ఒక నమ్మకం, అనేకమైనటువంటి హాస్పిటల్లు తిరిగి 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 ఏమీ చేయలేక చేతిలో రూపాయి లేక బాబుని రక్షించుకోవాలనేటువంటి ఒక ఆతృతతో క్యూనిస్ దగ్గరికి రావడం జరిగింది. మన టీం సభ్యులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే డాక్టర్ లీలాకుమార్కి మనం చెప్పినాం. లీలాకుమార్ చెప్పింది పరిస్థితి అన్న తర్వాత అపోలోలో ఆడ కరెక్ట్గా చేస్తారు అని చెప్పి లీలాకుమార్ సార్ కూడా అపోలో యాజమాన్యంతో మాట్లాడి ఆ తర్వాత అక్కడ డాక్టర్లు ఇలా మీరు ప్రధానంగా ప్రజలు మీరందరూ సహకరించిన తర్వాత బాబు సేఫ్గా వచ్చిండు. బాబు ఆపరేషన్ తర్వాత బాబు నవ్వుతున్నటువంటి వీడియో ఒకటి మన దగ్గర ఉంది, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ప్రజలారా మీ అందరి ఆశీస్సులు ఆ బాబు పైన ఉండాలని చెప్పి, ఆ బాబులో ఎలాంటి మీద ఉంటాడో తెలియదు కాబట్టి గొప్పగా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. ఒకసారి బాబుది Yeah.